Namaste. Welcome to G Group. Indian Polity, మీరు క్లాసెస్ వినేటప్పుడు కానీ ఓకేనా మీరు ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా తెలుసుకున్నప్పుడు కానీ మీరు నోట్స్ తయారు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులోని మీకు ఫస్ట్ కావాల్సింది ఏ ఫోర్ సైజ్ షీట్స్ ఒక బండిల్ తీసుకోండి. ఓకే, మీరు ఏ సబ్జెక్ట్ నోట్ మేకింగ్ అయినా సరే ఏ ఫోర్ సైజ్ షీట్స్ బెస్ట్ సూటబుల్ అవుతాయి. ఓకేనా, అయితే ఇవి తీసుకోవటానికి కారణం ఏంటంటే మీరు సపరేట్గా అంటే ఒక పేపర్ను ఫోల్డ్ చేసుకొని మీరు చక్కగా ఇటువైపు నీట్గా రాసుకోవచ్చు. అట్ ద సేమ్ వే మీరు ఫ్లో చార్ట్స్ రూపంలో కూడా మీరు రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు పారాగ్రాఫ్ వైజ్గా మీరు నోట్స్ ఎప్పుడూ కూడా ప్రిపేర్ చేసుకోకూడదు. ఎందుకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బుక్ని రిఫర్ చేసుకొని చదువుతున్నారు. ఓకే, ఎం లక్ష్మీకాంత్ కానీ, శంకర రామదేవి గారి బుక్ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అయితే ఈ బుక్ని సేమ్ మీరు అక్కడే కనుక పేస్ట్ చేశారనుకోండి పారాగ్రాఫ్ వైజ్గా, మళ్ళీ మీకు ఏమవుతుంది, అలాంటి ఒక కొత్త బుక్ మళ్ళీ మీకు తయారవుతుంది. ఓకేనా, అది నోట్స్ అంటారు దాన్ని. ఓకేనా, కాపీ పేస్ట్ అంటారు. ఓకేనా, సేమ్ అదే బుక్ని మళ్ళీ మీరు తయారు చేసుకోవటం అది కాదు మీరు చేయాల్సిందే. ఓకేనా, మీరు ఎప్పుడూ కూడా నోట్స్ని ఎలా రాసుకోవాలంటే పాయింట్ వైజ్గా రాసుకోవాలి. ఓకేనా, అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక హౌస్ గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడుతున్నారనుకోండి, జస్ట్ దాన్ని ఎలాగా రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మొత్తం అంతా కూడా రాసుకొని ఓకే పారాగ్రాఫ్ వైజ్గా సెంటెన్స్ వైజ్గా రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక కీ పాయింట్గా మీరు కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు పార్లమెంట్ అని ఉంది, ఇలాగ పిఏఆర్ అని పెట్టుకుంటారు. ఓకే, పార్లమెంట్ అవుతుంది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిఓఐ. ఓకేనా, అట్లాగా షార్ట్ కట్స్లోని షార్ట్ ఫామ్స్లోని మీరు ఇవన్నీ కూడా ఏ ఫోర్ సైజ్ షీట్స్లో రాసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు టూ టైప్స్ ఆఫ్ నోట్ మేకింగ్ ఉంటుందండి, అంటే ఒక సబ్జెక్ట్కి రెండు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఫస్ట్ నోట్స్ అండ్ సెకండ్ నోట్స్. అయితే ఈ ఫస్ట్ నోట్స్ అనేది మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ఒక 3 లేదా 2 నెలలు ఓకే ముందు వరకు కూడా మీరు ప్రిపేర్ చేసుకునే నోట్స్ అంతా కూడా ఎంత ఉండాలంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి ఒక 50 పేపర్స్ ఉండాలండి. ఓకేనా, ఒక 50 పేపర్స్లో మీరు రాసుకోవాలి. తర్వాత మీరు సేమ్ అదే నోట్స్ని చూసి చదువుకుంటూ మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని 50% రిడ్యూస్ చేయాలండి. ఓకే, 25 పేపర్స్లోని మీరు రాసుకోవాలి. సార్ అదేంటి సార్ 50 పేపర్స్ అని చెప్పి మీరు అడిగితే, ఓకేనా, ఇక్కడ చాలా చాలా తక్కువ ఎందుకు రాస్తున్నారు, డైరెక్ట్గా మేము 25 పేపర్సే రాసుకుంటాం అనుకున్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా షార్ట్ ఫామ్స్లో రాసుకుంటారు. అయితే మీరు ఒక్క ఇండియన్ పాలిటీనే చదువుకొని గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళరుగా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మీరు స్టడీ చేస్తారు. అయితే ఈ స్టడీ చేసే క్రమంలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రాసుకున్న షార్ట్ ఫామ్స్ని మీరు మర్చిపోతారు. అందుకే మీరు ఈ 50 పేపర్స్లో ఫస్ట్ టైం నోట్స్ రాసుకున్నప్పుడు ఎలాబరేట్గా రాసుకోండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 25 పేపర్స్లో మీరు ప్రిసైజ్ చేసుకోండి. అయితే సార్ ఇంకా ఎక్కువ పేజెస్ లేదా ఎక్కువ పేపర్స్ మీరు రాసుకుంటే ఒక 100 పేపర్స్ రాసుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఒక్క సబ్జెక్టే ఉండదుగా. ఓకే, ఇంగ్లీష్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఓకే ఎకానమీ ఉంటుంది, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ కూడా మీకు నోట్స్ ఉంటుంది. ఈ నోట్సెస్ అన్నిటిని కూడా మీరు రివిజన్ చేసుకుంటూ మళ్ళీ ఇండియన్ పాలిటీ రివిజన్ చేయాలి. ఓకేనా, మీరు ప్రతిదీ 100 పేపర్స్ ఉందనుకోండి, మీరు ఆ 1 మంత్లోని లేదంటే ఒక 1 వీక్ ఉంది మొత్తం అన్ని రిఫర్ చేయగలరా? ఓకేనా, మొత్తం అన్ని రివిజన్ చేసుకోగలరా? చేసుకోవటానికి కష్టం కదా. సో అందుకే మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు ఎంత నోట్స్ని మినిమైజ్ చేయగలిగితే అంత మినిమైజ్ చేయండి. ఓకే, ఫర్ రివిజన్ పర్పస్. అయితే మీరు థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇంకా మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదర్స్ నోట్స్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్ అయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నోట్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు. మేము ఈ విధంగా నోట్ మేకింగ్ చేసుకోవటం వల్ల మేము స్ట్రాటజీ బాగా ఫామ్ చేసుకోగలిగామని చెప్తారు. అయితే దీన్ని మీకు మార్కెట్లో చాలామంది పీడిఎఫ్స్ అమ్ముతూ ఉంటారు. ఓకేనా, జెరాక్స్ చేసి ఒక బైండింగ్ చేసి అమ్ముతారు. ఓకే, ఇది మీరు రిఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి. ఇది కొనుక్కోవద్దు అని నేను చెప్పట్లా, మీకు నోట్ మేకింగ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియాలి కదా. ఆ తెలియటం కోసం మాత్రమే వీళ్ళ బుక్స్. మీరు చేయాల్సిన పని ఏంటి, మీ యొక్క ఓన్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా,
ఎవరో తయారు చేసిన నోట్స్ మీద మాత్రం మీరు ఆధారపడద్దు. ఓకే, మీ యొక్క ఓన్ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ వే మీరు అదర్స్ కోసం మాత్రం మీరు నోట్స్ని తయారు చేయకండి. అంటే మీ యొక్క నోట్స్ ఫ్యూచర్లో చాలామందికి ఉపయోగపడుతుంది, ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని మాత్రం ఎవరో ప్రిపేర్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీ యొక్క ఓన్ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకొని మంచి స్ట్రాటజీ ఫామ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు క్రాక్ చేశారనుకోండి, దాన్ని మీరు కనుక నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి కనుక మీరు ఇస్తే అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకేనా, అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఓన్ నోట్స్ని మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా, దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ టు మేక్ నోట్స్.